ఏంటి మీ మావయ్య ఈ రోజు కాఫీ తెస్తాడా లేడా? వాడెప్పుడు ఇంతే. డాడీ మీరిక్కడా? కమిషనర్ ఆఫీస్కి వెళ్తుంటే బయట నీ వెహికల్ చూసి ఒకసారి కలిసి వెళ్దామని వచ్చానమ్మా. ఓకే డాడీ, కూర్చోండి. సాఫ్ట్వేర్ కావాల్సిన సర్వర్ని వేశారు. ఏమే కీర్తి, మీ బాబుకి చెప్పి ఓ పనుని పెట్టమనొచ్చుగా. ఈయన ఎప్పుడొచ్చాడు బావా? నువ్వెప్పుడొచ్చావు? కొంపదీసి మనం అన్న మాటలు వినలేదుగా. కాఫీ తీసుకో బావా. ఎరా, సగం జీవితం గడిచిపోయినా సర్వర్ పనేనా? జాబ్ చూసుకోవాలనే ఆలోచనలు ఏం లేవా? చాబా, నువ్వేమో అక్కడ క్రిమినల్స్ పట్టుకొని ఆడుకుంటావు, ఇక్కడ నీ కూతురేమో ఆ దుర్గా గారిని ఇంట్లో పెట్టుకొని ఆడుకుంటుంది. టోటల్గా మీరందరు కలిసి నన్ను వాడుకుంటున్నారు. ఇది చాలదు నా బతుక్కి. ఏంట్రా, నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానని చెప్తున్నాను బావా. నీ ప్రయత్నాలు లెక్కేమో గానీ ఫలితం మాత్రం శూన్యం. అయ్యి చూడు, మాడిపోయిన మసాలా దోశ మొహాలు వేసుకొని ఎలా నవ్వుతున్నాయో. వినపడుతుంది. వినపడిందిగా. అయితే కాఫీ బాగుందిరా. థ్యాంక్ యూ బావా. సరే వెళ్తానమ్మా. అలాగే. అన్నట్టు ఈ రూమ్లో మీతో పాటు ఇంకొక అబ్బాయి ఉండాలి కదూ? అవును డాడీ, దుర్గా. తన గురించి వివరాలు ఏమైనా తెలిసాయా? లేదు డాడీ, నేనదే ప్రయత్నంలో ఉన్నాను. తనకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరని మాత్రం అర్థమైంది. సరే అయితే తనను ఒకసారి ఆఫీస్కి వచ్చి నన్ను కలవమని చెప్పు. ఓకే డాడీ. మీ డాడీ దుర్గాని ఎందుకు ఆఫీస్కి రమ్మన్నట్టు? డాడీ రమ్మన్నారంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. ఒకవేళ జాబ్ చూడ్డానికేమో. అదేదో నాకు ఇప్పించమని చెప్పావే బాబు, ఇప్పటికైనా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతా. వచ్చాడా? ఇది మన మాట ఏమింటది దుర్గా. ఒక 2 మినిట్స్ ముందు వస్తే బాగుండేది. డాడీ ఇప్పుడే వచ్చి వెళ్లారు. ఎందుకో నిన్ను ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమన్నారు. సరేనండి, వెళ్ళి కలుస్తా. హలో హలో, అసలేంటయ్యా నువ్వు? ఏది అడిగినా సరేనండి అవునండి అంటూ గొర్రెలాగా తలుపడమేనా? ఎందుకు, ఏమిటి అని అసలేం అడగవా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. నా వల్ల ఎవరు ఇబ్బంది పడడం నాకిష్టం ఉండదు. మీకేమైనా ఇబ్బందిగా ఉంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మావయ్య, అసలు నీకు నోరు కుదురుగా ఉండదా? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉండాలా? అసలు నేనేమన్నానని అందరూ నన్నాడి పోసుకుంటున్నారు. ఛీ, దీనమ్మ జీవితం. ఒరే దుర్గా, వాడు వెళ్తానంటే నీకెందుకు, వెళ్ళను అంటే నీకెందుకు? రోడ్డు రోలర్ కింద నలిగి సరి చేసుకుని అంటి పెట్టించుకున్నావు నువ్వు, నీ మొహం. ఈడేడి కుంపదీసి నేను అన్న మాటలకి నిజంగానే వెళ్ళిపోలేదు కదా. వామ్మో, వాణ్ణి జస్ట్ చిన్న మాట అన్నందుకే ఎండుగడ్డి పచ్చిగడ్డి కలిపి మరీ పెట్టింది. వాడు నిజంగానే రూమ్ నుండి వెళ్ళిపోయాడని తెలిస్తే నా బతుకు బస్టాండ్లో బాత్రూమ్లు కడుక్కోవడానికి కూడా పనికిరాదు. ఇంకెక్కడ వెతకాలరా బాబు, ఎవరూ కనిపించట్లేదే. అబ్బా
బాబు ఇక్కడ్రా. రే మా దుర్గగాడు ఏంటి నన్ను కనిపించింది రా నీకు. ఆడు నేను లంగోడి దోశలు అనుకుంటున్నావు ఇప్పుడే కనిపించింది అని చెప్ప నీకే బొక్కలు ఎగుతాయి బిడ్డ. అవును నిజమే, వాడేమన్నా సూపర్ స్టారా మెగాస్టారా? ఇదిగో ఇప్పుడే వెళ్ళాడని చెప్పడానికి. అరే వారి అయ్యా వాడు చంపడం నేను చూసినట్టు వాడికి తెలిసిపోయినట్టుంది. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. ఏమైంది మావయ్య, ఎందుకు అలా అరిచావు? నువ్వా? ఇంకా వాడేమో అనుకున్నాను. వాడా? వాడెవడు? హంతకుడు. హంతకుడు ఏంటి మావయ్య, పిచ్చి కనిపట్టిందా? నైట్ ఆ దుర్గగాడు రూమ్ లో కనిపించకపోయేసరికి నిజంగానే రూమ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో అన్న భయంతో వాడిని వెతకడానికి అలా బయటికి వెళ్ళాను. అయినా కింద పడుతూ అన్ని చేతిలో పట్టుకొని భయంతో అక్కడి నుండి రూమ్కి వచ్చేసా. ఇంకాసేపు అక్కడే ఉండుంటే ఈ సింహాకి చిరిగి చాటైపోయింది. ఇంతకు ఆ హత్య చేసింది ఎవరో నీకు తెలుసా? ఏమో, చీకట్లో వాడి ముఖం సరిగ్గా కనిపించలేదు. అయినా వాడు చీకట్లో సరిగ్గా కనిపించకపోతేనే నా పాయింట్ మొత్తం తడిచిపోయింది. ఇంకా వాడిని కానీ నేను చూసుంటే తడపడానికి నేను, తడవడానికి నా పాయింట్ రెండు ఉండేవి కావు. ఒకటి కాదు, రెండు కాదు, ఏడు హత్యలు జరిగినా ఏమీ చేయలేకపోయాడు. హంతకులు చాలా తెలివైన వారు సార్. ఎక్కడ ఏ చిన్న క్లూ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ హత్యలు చేసింది డబ్బు కోసమో నగల కోసమో కాదు. ఇప్పటిదాకా హత్యకు గురైన వాళ్ళందరూ చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరస్తులు. వాళ్ళని పట్టుకోవడానికి మనని స్పెషలైజ్ టీమ్ గా అపాయింట్ చేశారు. మనకంటే ముందే వీళ్ళని కనిపెట్టి వెతికి మరీ చంపుతున్నారు. కానీ వీళ్లే నేరస్తులని హంతకులకు ఎలా తెలుస్తుంది సార్? హంతకులు కాదు, హంతకులు. ఈ హత్యలని చేస్తున్నది ఒక్కడే. ఆ ఒక్కడు ఎవడై ఉంటాడు? ఏయ్, హూ ఆర్ యూ? అయినా లోపలికి ఎలా వచ్చావు? మీ అమ్మాయి కీర్తి గారు పంపారు. ఎందుకో మీరే కలవమని చెప్పారట కదా సార్. ఓ, ఆ రూమ్లో మావాడితో ఉండేది నువ్వేనా? అవును సార్, నేనే. సరే, నేను ఇప్పుడు అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, తర్వాత వచ్చి కనబడు. సరే సార్. ఏ బాబు, నీ పేరేంటయ్యా? దుర్గా సార్. ఆ చేతికి దెబ్బేంటి? ఏం లేదు సార్, చిన్న దెబ్బ తగిలింది. అంత అమాయకంగా ఉంటే ఎలాగయ్యా? జాగ్రత్త. సరే సార్. కిరణ్ సార్, ఫోటో పైన బ్లడ్ని ల్యాబ్కి పంపించమన్నాను కదా, ఏమైంది? లేదు సార్, ఇప్పుడే పంపిస్తాను. అంత నెగ్లిజెంట్ అయితే ఎలాగయ్యా? త్వరగా పంపి. ఓకే సార్, ఓకే. ఆ హంతకుడి దెబ్బకి రోజుకో గెటప్లో తిరగాల్సి వస్తుంది. ఈరోజు మీ గెటప్ వేశాను,
ఏ ప్రాబ్లము రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే సార్. వాడికి దొరకకూడదని వీళ్ళకి దొరికానేంటి? మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి. అరే ఏం చెప్పాలి తమ్మి, జిందగీ మొత్తం బర్బాద్ చేసింది గపూరా. ఏ పోరన్నా? గదేరా బై, నేను ప్యార్ చేసిన పోరా. ప్యార్ చేసిన పోరా? అవు అన్న మంచిగుందన్న. నీ ప్యార్ ఎట్లా సురు అయిందో జర చెప్పాలా. అదే చెప్పన్నా. ఇక తినకోరి. ఇప్పుడు నేను సైకిల్ ఎక్కి గిట్ల ఈ స్టైల్ గా పోతున్నా, పైలే దఫా గా పోరి నా నజర్ల పడ్డది గంతే. గా పోరి కాడికి పోయి నిన్ను ప్యార్ చేస్తున్నా అని చెప్పిన గంతేరా బై. గా పోరేమో గట్లా, నేనేమో గిట్లా కూసోని కళ్ళల కళ్ళు పెట్టుకొని గురకాయించి 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 కూసుకున్నా. ఈ సంగతి గాళ్ళన్న శంకర్ గానికి తెలిసి నా ప్యారుని రోకాయించి ఎవడో కోన్కిస్కా గుట్టంగానికి ఇచ్చి షాదీ చేసి గంతే తమ్మి. అప్పటి నుంచి నా జిందగీ మొత్తం బర్బాదైపోయింది. ఇప్పుడు గాని గా శంకర్ గాడు నా కళ్ళల పడాలే బొక్కలు ఇరగొడతా సాలే గాని. అన్నా నువ్వు చెప్పింది నాకేం సమజవలే అన్నా. అరే గిడేమన్నా పగలగాడు అరవై, ఇంత చెప్పినా సమజ్ కాలేదంటాడు. ఏం సమజ్ కాలే? సమజ్ కాలే. అరే దిమాకులో మంచి పిలాన్ ఒకటి వచ్చింది రాబాయి. పిలానా? ఏం పిలాన్ అన్నా? అరే ఇప్పుడు గీడు గా పోరన్న శంకర్ గాడు, నేనేమో ఆ పోరికి ప్యార్ చేసినాను, గీడేమో పోరిని పెళ్లి చేసుకున్నా. అరే అన్నా ఏం పిలానే, కేలు మస్తు మజా ఇస్తుంది అన్నా. ఏమనుకోలా గెలిచి నువ్వు మాత్రం ఇనమే. అరే ఏం చెప్పినావు తమ్మి, నీకు కూడా మస్తు దిమాగుంది రాబాయి. అన్నా గేమ్ షూరూ చేద్దామా? అబ్బే శంకర్ గా, నీ చెల్లే నాకు ప్యార్ చేస్తే ఎవడో పాగల్ గాని ఇచ్చి షాదీ చేస్తావు. పనికి చేయని బట్టబాజీ నీకు ప్యారింది. అబ్బే సాలే నన్ను బట్టబాజీ అంటావా? అదేంటి అట్లా కొడుతున్నావు అన్నా? ఇది కేలనుకున్నాం కదా అన్నా, కొట్టుడేంది బై? కొట్టుడేందిరా, మిమ్మల్ని కత్తం చేస్తా బిడ్డ. శంకర్ గా ఆగు బిడ్డ. ఈ అబ్బ నువ్వే కదా బేబాన్ ప్లాన్ బాగున్నదన్నా అన్నావు. ఈ సలహాలు ఇట్లా చేస్తాను నాకేం తెలుసురా. అరే దెబ్బలు గిట్టు ఆజ్ఞారా? ఒక్కలు ఇరవై కొట్టిండు సలేగాడు. ఆగుర్రా, వస్తుంది ఆగుర్రా. అరే వంట పెడతా